యు హావ్ బీన్ ఆస్కింగ్ దిస్ కొంతమంది మెసేజ్ చేసి సార్ ఎప్పుడు ఈ కేసును భేదిస్తారు దీని వెనక ఏముంది యు హాడ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ దిస్ 3rd January అరౌండ్ సరిసుమారు 6:37 మధ్యలో దాచేపల్లి అంకులు అని చెప్పి ఒక వ్యక్తి మీద దాడి చేసి ఒక మర్డర్ జరుగుతుంది మీరందరూ తెలిసినటువంటి విషయం ఇది ఈ మర్డర్ వెనక 4 ఇంపార్టెంట్ సూత్రధారులు కానీ బ్యాక్గ్రౌండ్ కానీ పీపుల్ కానీ ఇన్వాల్వ్డ్ ఉన్నారు ఈ మర్డర్ ఎందుకు జరిగింది ఎవరెవరు దీని వెనకున్నారని మనం డీటెయిల్డ్గా లోతుగా వెళ్ళినప్పుడు దెర్ వాజ్ ఆల్సో ఇష్యూస్ వేర్ వీ వాంటెడ్ టు ఎన్ష్యూర్ దట్ ది ఇన్వెస్టిగేషన్ ఇస్ ఫ్రీ ఫేర్ అండ్ ఫ్రాంక్ నిష్పక్షపాతంగా ఈ ఇన్వెస్టిగేషన్ జరపడానికి ఐ హ్యాడ్ ఫార్మ్డ్ టోటల్ 4 టీమ్స్ ఒక టీం ఉమేష్ గారిది చిలుకూరుపేట రూరల్ సిఐ గారిది సిఐ నరసింహ గారిది నర్సరావుపేట రూరల్ అచ్చయ్య గారిది ఈ 4 టీమ్స్ డే ఇన్ అండ్ డే అవుట్ కలిసి విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 10 డేస్ వెరీ సెన్సిటివ్ కేసును మనము ట్రాక్ చేయడం జరిగింది టుడే వీఆర్ అరెస్టింగ్ టోటల్ 5 మెంబర్స్ ఇంక్లూడింగ్ 6 మెంబర్స్ ఈ 6 మెంబర్స్ ఫస్ట్ పేర్లు చెప్తాను దాని తర్వాత వారి ఇంపార్టెంట్ పాత్రలు కానీ ఏమున్నాయో చెప్తాం ఫస్ట్ టుడే వీఆర్ అరెస్టింగ్ గుర్రం వెంకటేశ్వర రెడ్డి చిన్న శంకర్రావు మేకల చిన్న కోటేశ్వరరావు కర్పూరపు వెంకట కోటయ్య అద్దంకి రమేష్ అండ్ అనకం రావు దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పీపుల్ హూమ్ వీఆర్ అరెస్టింగ్ టుడే నా మీరందరూ ఆలోచించాల్సి చూడాల్సింది ఏంటంటే ది డిసీజ్డ్ పర్సన్ హూ ఇస్ అంకుల్ హూస్ ఏజ్డ్ అరౌండ్ 64 ఇయర్స్ ఆఫ్ ఏజ్ పాత రోజులో జనశక్తిలో యాక్టివ్గా తిరిగే ఒక మనిషి యాక్టివ్ కాడర్ ఆఫ్ జనశక్తి గుంటూరు మీరు హిస్టరీ తీసుకుంటే జనశక్తి ఒక ఇది ఉన్నప్పుడు యాక్టివ్గా తిరిగే మనిషి అదేవిధంగా వీ వెనక కోటేశ్వరరావు అని ఒక అత్యంత స్నేహితుడు అదేవిధంగా పర్సనల్ మనిషి ఈ డిసీజ్డ్కి వాడు వెనక తిరుగుతూ ఉంటాడు నౌ దేర్ వర్ సర్టన్ డెవలప్మెంట్స్ ఇన్ బిట్వీన్ వేర్ ఈ కోటేశ్వరరావుకు తర్వాత డిసీజ్డ్కు కొన్ని గ్యాప్స్ వచ్చాయి ఈ గ్యాప్స్ రకరకాల రీజన్స్తో వచ్చాయి నంబర్ 1 ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ ఉన్న ఫ్రెండ్షిప్ తర్వాత ఈ డిసీజ్డ్ ఈ కోటేశ్వరరావుది ఒక 4 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్న ఇల్లీగల్గా అమ్మేశాడని ఒక గ్రడ్జ్ కోటేశ్వరరావు పెంచుకుంటాడు అట్ ద సేమ్ టైం పొలిటికల్గా లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ ముందు ఇంపార్టెంట్ పొజిషన్స్ లైక్ సర్పంచ్ వీడు క్యాస్ట్ బై ఎస్సీ అంకులకి సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక దీంట్లో హీఈస్ గెటింగ్ సమ్ రెస్పాన్స్ నన్ను ఏదో చేస్తాడు ఏదో చేసి పెడతాడని ఒక వాడు ఫీలింగ్లో ఉంటాడు ద డిసీజ్డ్ అగైన్ హీ సేస్ హీ డజంట్ గివ్ హిమ్ దట్ పోస్ట్ అది కూడా వీడు మైండ్లో పెంచుకుంటాడు గ్రడ్జ్ నౌ వెన్ దిస్ హ్యాస్ హ్యాపెండ్ ప్యారలల్గా ఈ యొక్క ఎనిమిటీతో ప్యారలల్గా కర్పూరపు వెంకట కోటయ్య అని లోకల్గా ఒక పర్సన్ ఉంటాడు మీరందరికీ తెలుసు అరౌండ్ 13 అనుకుంటాను బిఫోర్ ఐ టుక్ ఓవర్ వెంకట కోటయ్య మీద చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీలో లోపలికి వెళ్ళినప్పుడు కొంతమంది దాడి చేసి గాయపరుస్తారు నౌ దిస్ వెంకట కోటయ్యకి హీ స్టార్ట్స్ డెవలపింగ్ ఆ సైకలాజికల్ పారానోయా థింకింగ్ దట్ ఈ దాడిన ఈ డిసీజ్డ్ అంకుల్ ఎవడున్నాడు వీడే చేయించాడని వీడి మైండ్లో పెంచుకుంటాడు సో హీ థింక్స్ ఈ దాడి వెనక అంకుల్ ఉన్నాడని అనుకుంటాడు మీరందరూ ఇంకొక మాటలు అంటే బోత్
వెంకట కోటయ్య అండ్ అంకులుకి ఆల్మోస్ట్ 1995 నుంచి గ్రడ్జెస్ ఉన్నాయి బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెన్ దేవర్ యాక్టివ్లీ మూవింగ్ ఇన్ జనశక్తి పార్టీ ఈవెన్ దిస్ పర్సన్ వెంకట కోటయ్య హ్యాస్ లింక్స్ విత్ జనశక్తి అప్పటి నుంచి 1995 ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ సైలెన్స్ యువర్ మొబైల్స్ 1995 నుండి ఉన్నటువంటి ఎనిమిటీస్ గ్రడ్జెస్ పర్సనల్ వెండెట పాత కేసులో వీడు బయట ఉన్నాడు ఒక దాడిల కేసులో ఒక రైటింగ్ కేసులో డిసీజ్డ్ అండ్ అక్యూజ్డ్ వెంకట కోటయ్య అండ్ అంకులు ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు అంకులు పేరు మిస్ అవుతుంది ఏదో తప్పించుకుంటాడు ఈ థింగ్స్ వీడే నన్ను బలిపశుగా చేశాడు వీడే నన్ను ఇచ్చేశాడని వీడు పెంచుకుంటాడు ఈ మధ్యంలో ఈ కోటేశ్వరరావు ఆల్సో ఈజ్ హ్యావింగ్ అ గ్రడ్జ్ సో కోటేశ్వరరావు ఏం చేస్తాడు హీ అప్రోచెస్ వెంకట కోటయ్య అండ్ టెల్స్ హిమ్ ఎప్పుడైనా మీ పాత గొడవలు ఉన్నాయి పర్సనల్ మీరు చాలా రోజు నుంచే మీరిద్దరు కలిసి ఉంటున్నారు మీకు తెలుసు మీరిద్దరు 100% ఏదో ఒక రోజు నీకు హాని ఉండొచ్చు ప్రాణహాని అని వీడు ఇన్స్టిగేట్ చేస్తాడు కోటేశ్వరరావు ఇన్స్టిగేట్ చేసినప్పుడు ఆల్రెడీ ఈ చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఒక చిన్న గొడవలు జరిగినప్పుడు వీడి మీద దాడి జరిగింది కాబట్టి ఒక లేబర్ అన్రెస్ట్లో వీడేం అనుకుంటాడు ఎస్ ద డిసీజ్డ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అనుకుంటాడు దీన్ని ఒక అడ్వాంటేజ్ లివరేజ్గా తీసుకొని కోటేశ్వరరావు టెల్స్ దట్ లెట్ అస్ ఎలిమినేట్ ది పర్సన్ దట్ ఇస్ అంకుల్ మూడో వ్యక్తి ఈ ఒక కుట్రాలకి ఈ యొక్క స్కీమ్కి జాయిన్ అవుతాడు దట్ ఈస్ వెంకటేశ్వర్ రెడ్డి హీ అగైన్ హ్యాజ్ అ యా ఐ విల్ జస్ట్ వెల్కమ్ టు దట్ వెంకటేశ్వర రెడ్డికి కూడా ల్యాండ్కి సంబంధించినటువంటి కేసెస్ కూడా వీరి దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంకులకి నౌ హీ ఫీల్స్ హీస్ ల్యాండ్ వాజ్ సోల్డ్ ఫర్ అ లెసర్ వాల్యూ దెన్ ది రిలేటివ్స్ ల్యాండ్ వెంకటేశ్వర రెడ్డికి వెంకటేశ్వర రెడ్డి దగ్గర ఉన్నటువంటి ల్యాండ్స్ అంకులు తక్కువ రేటుకి అమ్మించాడని వీడు కూడా దాంట్లో భాగీ అవుతాడు సో ఆల్మోస్ట్ 3 people కమ్ ఇన్ టు ది హోల్ పిక్చర్ దే అప్రోచ్ 1 ex జనశక్తి లీడర్ బై నేమ్ చిన్న శంకర్రావు మీరందరికీ తెలుసు హీ హ్యాస్ యాజ్ మెనీ యాజ్ 6 cases 5 cases ఆఫ్ మర్డర్ 1 case ఆఫ్ డకాయిటీ చిన్న శంకర్రావు అని హీఈస్ అన్ ఎక్స్ డెప్యూటీ స్టేట్ కమిటీ మెంబర్ ప్రజాశక్తిలో వీడికి అప్రోచ్ అయ్యి ఆల్ దీస్ 3 persons గ్యారంటీ హిమ్ 8 acres ఆఫ్ ల్యాండ్ అండ్ 15 lakh rupees టు మర్డర్ దిస్ పర్సన్ మీరందరూ చూడాల్సిన ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అంటే ఒక పర్సనల్ వెండెట ఒక పర్సనల్ గ్రడ్జ్ ముగ్గురికి ఈ డిసీజ్ మీద ఉన్నటువంటి పర్సనల్ ఇష్యూస్ హౌ ఇట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ అ మర్డర్ చాలా ప్లాన్డ్గా వీరు ముగ్గురు కోటేశ్వరరావు వెంకటేశ్వర రెడ్డి అండ్ వెంకట కోటయ్య వీరు ముగ్గురు ప్లాన్ చేసి దే అప్రోచ్ శంకర్రావు ద డిసీజ్డ్ ఇస్ అ వెరీ వెరీ స్మార్ట్ పర్సన్ ఎప్పుడు కూడా బయటకి అలోన్గా వెళ్లకుండా ఎవరి దగ్గర నమ్ముడు బయటకు వెళ్ళాడు సో చాలా ఒక ఇంపార్టెంట్ ఐడియా పెట్టేసి 2 రకాల వారిని రెప్పిస్తారు ఆ సీన్ ఆఫ్ క్రైమ్కి 1 జనశక్తిలు నువ్వు పాతగా తిరిగావు కదా లోకల్గా మనము రిక్రూట్మెంట్ చేసుకుందామని ఒక అబద్ధం ఆడి వాడిని పిలిపించుకుంటాడు కోటేశ్వరరావు తర్వాత శంకర్రావు ద మెయిన్ ఈ శంకర్రావు ఎవరు మర్డర్ చేశాడు దిస్ ఫెలో అగైన్ హ్యాస్ ఓల్డ్ లింక్స్ విత్ ది డిసీజ్డ్ అంకుల్ ప్రజాశక్తిలో ఇద్దరు చాలా దగ్గర కలిసి తిరిగినవాడు ఇద్దరు సో వీడు పిలిచాడు కాబట్టి కోటేశ్వరరావు కలిసి పిలిచాడు కాబట్టి ఇమీడియట్గా వాడు హీ కమ్స్ టు దట్ ప్లేస్ దీంతోపాటు ఇంకొక యాంగిల్ తీసుకుని వస్తారు యాంగిల్ ఏంటంటే అంకులు ఎలాగో నువ్వు ఉన్నావు కదా యు ఆర్ ఫైనాన్షియలీ స్ట్రాంగ్ మీకు కూడా ఏదైనా బాగా చేస్తాము నీకు కూడా ఏదైనా మనము ప్లాన్ చేసి వీ విల్ ఎన్ష్యూర్ దట్ యు గెట్ సంథింగ్ గుడ్ అవర్ రిటర్న్స్ ఫైనాన్షియల్ కానీ కూడా వాడిని పిలిపించుకుంటారు సో ఒకటి ప్రజాశక్తి ఇచ్చేసి రిక్రూట్మెంట్ చేయాలని ఒకది 2 ఫైనాన్షియల్గా ఏదైనా మంచిగా నీకు చేస్తాము అని చెప్పి 2 రకాల వాడిని పిలిపించుకుంటారు మా పోలీసు వాళ్ళు చక్కగా
ఆ సీన్ ఆఫ్ క్రైమ్ కానీ ఆ లోకల్ అవైలబుల్ సీసీటీవీ ఫుటేజెస్ కానీ ఇవన్నీ అనలైజ్ తర్వాత చేసిన తర్వాత వి కేమ్ టు నో దట్ చిన్న శంకర్ రావు హ్యాస్ టేకన్ ద హెల్ప్ ఆఫ్ టూ పీపుల్ ఇన్ మర్డరింగ్ నంబర్ వన్ అనకం రావు అండ్ దెన్ అద్దంకి రమేష్ అనకం రావు ఇస్ ద ఓన్ బ్రదర్ ఆఫ్ చిన్న శంకర్ రావు అద్దంకి రమేష్ ఇస్ ఆల్సో ద రిలేటివ్ ఆఫ్ చిన్న శంకర్ రావు నౌ దీస్ త్రీ పీపుల్ అలాంగ్ విత్ కోటేశ్వర్ రావు ఆ ఒక డెలపిడేటెడ్ బిల్డింగ్కి పిలిపించుకొని వారు ఫుడ్లో ఒక మత్తు వచ్చినట్టు కాన్షియస్నెస్ తప్పినట్లు ఒక స్లీపింగ్ పిల్స్న కలిపి పౌడర్ చేసి దే మర్డర్ హిమ్ దేర్ దాని తర్వాత ఆ మర్డర్ వెపన్ను ఇవన్నీ తీసుకొని ఒక చిన్న పొలాలు కూడా దాన్ని పడేసి దే మూవ్ బ్యాక్ నెక్స్ట్ త్రీ డేస్ దే ఆర్ అబ్స్కాండింగ్ సో దిస్ ఇస్ వేర్ అవర్ పోలీస్ అవర్ ఎస్ఐస్ అవర్ టీమ్స్ చాలా చక్కగా చేశారు వెల్ డన్ బోత్ డిఎస్పీ అండ్ సిఐ వీ వర్ ఏబుల్ టు క్రాక్ దిస్ కేస్ ఇన్ 10 డేస్ సో టుడే వీఆర్ అరెస్టింగ్ చిన్న శంకర్ రావు కర్పూరపు వెంకట కోటయ్య చిన్న కోటేశ్వర్ రావు అనకం రావు అద్దంకి రమేష్ అండ్ గురం వెంకటేశ్వర్ రెడ్డి సో యూ షుడ్ సీ హౌ ఎ స్మాల్ ఇష్యూ పాత గొడవలు పర్సనల్ గొడవలు విత్ అ ప్రామిస్ టు గివ్ హిమ్ 15 lakh rupees అండ్ 8 acres ఆఫ్ మైనింగ్ ఏరియా దీనికి వీడు శంకర్ రావు అనేవాడు ఒక టీమ్ సెట్ చేసుకుంటాడు అనకం రావు హూజ్ ఇస్ ఓన్ బ్రదర్ అండ్ అద్దంకి రమేష్ సో దీనికి బ్యాక్గ్రౌండ్లో నడిపించిన వాడు కోటేశ్వరరావు హూ వాజ్ హిస్ ఓన్ క్లోజ్ ఎయిడ్ అత్యంత సన్నిహితుడు అత్యంత స్నేహితుడు టైపు తిరుగుతుంటాడు పాత కక్షలు ఉన్నటువంటి వెంకటేశ్వర్ రెడ్డి వెంకట కోటయ్య ఈ ముగ్గురున వీడు అందరూ కలిసి దే హావ్ మేనేజ్ టు కమిట్ దిస్ ఆఫెన్స్ సో లెట్ మీ సమిట్ అప్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా ఫ్రెండ్స్ వీల్ టేక్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సిన్స్ ఆల్రెడీ ఇట్స్ బీన్ 3 o'clock నౌ సో అగైన్ ఐ అపాలజైజ్ ఫర్ ద డిలే ఇన్ ది ప్రెస్ మీట్ సిన్స్ ఐ వాజ్ ట్రావెలింగ్ సో ఐ ఆల్సో కంగ్రాచులేట్ ద పోలీస్ ఫోర్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఇట్ వాజ్ అ వెరీ సెన్సిటివ్ కేస్ మీరందరికి తెలుసు అన్ని రకాల సెన్సిటివిటీస్ దీంట్లో ఇన్వాల్వ్డ్ ఉన్నాయి చాలామంది క్లోజ్గా ఫాలోఅప్ చేశారు మా మీడియా మిత్రులు కూడా సో వీఆర్ హ్యాపీ దట్ వీఆర్ ఏబుల్ టు క్రాక్ అ కేస్ విత్ ఇన్ 10 డేస్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్యాక్ట్స్ని డబుల్ చెక్ చేయడము టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకోవడం ఓవరాల్ ఉన్నటువంటి ఎవిడెన్స్న మరొకసారి పరిశీలించి యాజ్ పర్ లీగల్ రికార్డ్స్ నిష్పక్షపాతంగా వెళ్ళడానికి టైం పట్టింది కాబట్టి వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ది అక్యూజ్ టుడే దీంట్లో ఎటువంటి పొలిటికల్ యాంగిల్ ఎటువంటి లేవు లెట్ మీ క్లారిఫై అండ్ క్రాస్ చెక్ దెర్ ఈస్ నో పొలిటికల్ యాంగిల్ టు ది హోల్ మర్డర్ లెట్ మీ పుట్ ఇట్ ఆన్ రికార్డ్ ఎవిడెన్స్ని క్రాస్ చెక్ చేశాము అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ని చూసాము ఆల్రెడీ చెప్పాము దే హ్యాడ్ ఓల్డ్ రైవల్రీస్ అఫ్ కోర్స్ ఈ అక్యూజ్డ్ తర్వాత డిసీజ్డ్ వీరిద్దరికు దే హ్యావ్ దర్ ఓన్ పొలిటికల్ అఫిలియేషన్స్ అది తప్పు దే ఆర్ బిలాంగింగ్ టు పార్టీ ఎక్స్ ఆర్ పార్టీ వై బట్ ఇది జరిగింది 3 important people వల్ల నంబర్ 1 వెంకటేశ్వర్ రెడ్డి మేకల కోటేశ్వరరావు అండ్ వెంకట కోటయ్య ముగ్గురు అండ్ ఆల్ ద 3 ఒకే పాయింట్కి వచ్చి అందరికీ అంకుల మీద ఉన్నటువంటి గ్రడ్జెస్న ఒకే ప్లాట్ఫామ్కి తీసుకుని వచ్చి దే హావ్ ఎన్ష్యూర్డ్ దట్ దిస్ మర్డర్ టేక్స్ ప్లేస్ విత్ ది హెల్ప్ ఆఫ్ చిన్న శంకర్ రావు లెట్ మీ ఆల్సో టెల్ యూ చిన్న శంకర్ రావు అనకం రావు అండ్ రమేష్ వీరిద్దరికి కూడా దే హ్యావ్ కామన్ కేసెస్ రైట్ ఫ్రమ్ 2002 నుంచి అప్ టు వెన్ ఇస్ దిస్ 2015 వరకు దే హ్యావ్ 6 cases ఈ 6 cases కూడా ఈ ముగ్గురు ఇన్వాల్వ్డ్ ఉన్నారు ఈ కోటేశ్వరరావు అండ్ వెంకట కోటయ్య దే గివ్ ది ఐడియా దట్ ఎస్ ఈ పాత జనశక్తి పరిచయాలు ఉంది కాబట్టి ఈ శంకర్రావు చేయగలుగుతాడు వీడికి హిస్టరీ ఉంది అని చెప్పి తీసుకుని వచ్చి వీడికి
అమౌంట్ అండ్ ఇది ప్రామిస్ చేసి దే గెట్ దిస్ డన్ సో ఎస్ బోత్ దీస్ పార్టీస్ ఏదో ఒక అఫిలియేషన్ ఉంది కానీ బట్ ద మర్డర్ వాజ్ నాట్ ఎ రీజన్ విత్ ఎనీ పొలిటికల్ వెండెటా ఆర్ బ్యాక్గ్రౌండ్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఫర్ పర్సనల్ వార్ ఇష్యూజు లేవాదేవీలో ల్యాండ్ ఇష్యూజు ఇంకా కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి విచ్ వీ డోంట్ వాంట్ టు డిస్కస్ పర్సనల్ ఇష్యూస్ ఫ్యామిలీ ఇష్యూస్ అది కూడా ఈ యాంగిల్ ఉంది బట్ వీ డోంట్ వాంట్ టు లైక్ అన్నెస్ టెల్ ద బేసిక్ ఫ్యాక్ట్స్ ఇస్ దిస్ సో పర్సనల్ ఇష్యూస్ ఉన్నది వల్ల దే ఆర్ ఏబుల్ టు డూ దిస్ ఆల్ త్రీ ఆఫ్ దెమ్